హాయ్ ఫ్రెండ్స్, ఇంకొన్ని రోజుల్లో మనకి జనవరి ఎందుకు కాబోతుంది. జనవరిలో మొబైల్స్ అనేది చాలా మంచి మొబైల్స్ అనేది వచ్చాయి. ముఖ్యంగా రెడ్మీ నోట్ 12 సిరీస్ అనేది లాంచ్ అయ్యాయి. చాలా చాలా బాగున్నాయి. దాంతో పాటు మనకి జనవరి ఎండ్ కాబోతుంది కాబట్టి ఫిబ్రవరిలో మొబైల్స్ అనేవి చాలా లాంచ్ కాబోతున్నాయి. అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకూడండి. అండ్ మీరు నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా వరకు మా కంపెనీస్ అనేది కన్ఫర్మ్ అయ్యే చేసింది ఫిబ్రవరిలో తీసుకొస్తామని. ఫస్ట్ మనకి ఫిబ్రవరి 1వ తారీఖు అనేది శాంసంగ్ నుంచి అన్ప్యాక్ ఈవెంట్ అనేది జరుగుతుంది. దీనిలో మనకు అందరికీ తెలుసు శాంసంగ్ ఫ్లాగ్షిప్ సిరీస్ S23 సిరీస్ అనేది లాంచ్ చేస్తారు. దీంట్లో కూడా S23, S23 ప్లస్, S23 అల్ట్రా అనేది లాంచ్ కాబోతుంది. అండ్ లాస్ట్ ఇయర్కి ఇయర్కి చేంజెస్ వచ్చేసి ప్రాసెసర్ పరంగా చేంజ్ అయిపోతుంది. మూడు మొబైల్స్కి మీరు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ చూస్తారు. S23 అల్ట్రాకి మాత్రం 200MP మెయిన్ కెమెరా చూస్తాము. మూడు మొబైల్స్కి నైట్ ఫోటోగ్రఫీ మీద చాలా వరకు చేంజెస్ అనేది జరగబోతున్నాయంట. అండ్ ఇవి శాంసంగ్ నుంచి. నెక్స్ట్ ఫిబ్రవరి 7 మనకి వన్ ప్లస్ అయితే కన్ఫర్మ్ చేసింది. వన్ ప్లస్ 11 అనేది లాంచ్ అయిపోతుంది. దీనిలో వన్ ప్లస్ 11 లో కూడా సేమ్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2. ఇంకా ఏ ఫ్లాగ్షిప్ మొబైల్ అయినా ఈ ప్రాసెసర్ ఉపయోగిస్తుంది. దాంతోపాటు లాస్ట్ ఇయర్ లో వాళ్ళు ఒక తప్పు అయితే చేశారు, వన్ ప్లస్ మీడియాటెక్ ప్రాసెసర్ ఉపయోగించారు. ఈ ఇయర్ మిస్టేక్ చేయకుండా క్వాల్కమ్ ప్రాసెసర్ ఉపయోగించారు. ఈసారి మాత్రం చాలానే చాలా బాగుంటుందంట మొబైల్ రూమర్స్ ప్రకారం. చూద్దాము, ప్రైస్ కూడా అంతే బాగుంటుంది. నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 40 నుంచి 45 వేల మధ్యలో ఉంటుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ వెళ్ళిన ఆశ్చర్యం లేదు వన్ ప్లస్ కాబట్టి. అండ్ నెక్స్ట్ మనకి ఫిబ్రవరి 14-15 తారీఖులో అప్పో నుంచి అప్పో ఫ్లిప్ ఫోన్ అయితే రాబోతుంది. ఇది ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ అయిపోయింది. మనకి ఇండియాలో వచ్చేసి 14-15 కన్ఫర్మ్ అయితే కాలేదు, కానీ ఆ 2 తారీఖులో మాత్రం అప్పో ఫోన్ ఫ్లిప్ ఫోన్ అయితే చూస్తారు మీరు. దీని ప్రైస్ కూడా మీరు 60 నుంచి 70 వేల చూస్తాము. ఇది శాంసంగ్ ఫ్లిప్ ఉంది కదా, దానికి సేమ్ అలాగే ఉంటుంది. కానీ ఇది కొంచెము మనకి డిస్ప్లే పరంగా కొంచెము మనం ఫ్లిప్ చేసినప్పుడు డిస్ప్లే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. స్క్రీన్ మీద చూస్తాం కదా చాలా బాగుంది డిజైన్ అనేది. ప్రైస్ ఎక్కువే ఉంటుంది. ఫిబ్రవరి 16వ తారీఖు IQ Neo 7 అనేది లాంచ్ కాబోతుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్, 50MP మెయిన్ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్ చూస్తాము. ఇది కూడా మనకి 30 వేలు లాభవుతుంది. దాంతోపాటు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ చేసామంటున్నారు. దాన్ని బట్టి మనకి గేమింగ్ ఆడే వాళ్ళకి మంచి ఫోన్ అవుతుంది ఆ బడ్జెట్ లో. 30 వేలు అంటున్నారు. 30 వేలు మనకి మంచి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లే ఉన్నాయి. 30 వేలు కన్నా తక్కువ తీసుకొస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ ఇంది. ఇన్ఫినిక్స్ 0 అల్ట్రా అనేది మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఫిబ్రవరిలో మాత్రం ఎప్పుడైనా రావచ్చు, ఫిబ్రవరిలో కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ఏ ప్రాసెసర్ ఉపయోగిస్తారా అది మాత్రం తెలియదు, కానీ వీలైనంత వరకు మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ఉపయోగిస్తారు. 20 నుంచి 25 వేల మధ్యలో ఉంటుంది ఈ మొబైల్ అని మనకి. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో X5 సిరీస్ అనేది లాంచ్ కాబోతుంది. దీనిలో ఒకటి తీసుకొస్తారా 2 తీసుకొస్తారా అది డౌటే. ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది, పోకో X5 Pro అనేది. దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉంటుంది. డిస్ప్లే IPS డిస్ప్లే ఉపయోగిస్తారా, ఎమోల్ డిస్ప్లే ఉపయోగిస్తారా అది డౌటే. బడ్జెట్ లో తీసుకురావడానికి IPS డిస్ప్లే ఉపయోగిస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. 98% IPS డిస్ప్లే ఉపయోగించి 17 నుంచి 18 మధ్యలో తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాము, వెయిట్ చేద్దాము. మనకి ఫిబ్రవరి 20 నుంచి 25 తారీఖులు ఈ మొబైల్ అయితే మీరు మార్కెట్ లో చూస్తారు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో V27 సిరీస్ అనేది లాంచ్ కాబోతున్నాయి. ఇది ముఖ్యంగా ఆఫ్లైన్ టార్గెట్ తీసుకొస్తారు ప్రైస్ పరంగా ఏజ్ పరంగా. దీనిలో కెమెరాస్ అనేది చాలా చాలా బాగుంటాయి. దీనిలో 2 మొబైల్స్ నేను చూస్తాము, V27, V27 Pro అనేది. ఇది కూడా మనకి ప్రైస్ పరంగా ఎక్కువే ఉంటాయి ఆఫ్లైన్ ఫోన్స్ కాబట్టి, 20 నుంచి 30 వేల మధ్యలో ఉంటాయి. ఫైనల్ గా మనకి రియల్మీ నుంచి అన్ని మొబైల్స్ తీసుకొచ్చాయి. రియల్మీ లాంచ్ కాకపోతే ఊరుకుండదు. మా ఒత్తప్పుడే రియల్మీ ఏదో ఒకటి లాంచ్ అయితే ఉంటుంది. ఇప్పుడు లాంచ్ కాకపోతే అసలు నిద్రపోదు రియల్మీ. Realme 10S అనేది రాబోతుంది. ఇది ఒక బడ్జెట్ ఫోన్, 10 నుంచి 13 వేల మధ్యలో ఉండొచ్చు. మీడియాటెక్ నుంచి 810 ప్రాసెసర్ ఉంటుంది. దాంతోపాటు మనకి 50MP మెయిన్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ చూస్తారు. ఇది ఒక బేసిక్ ఫోన్, 10 నుంచి 13 వేలలో ఉంటుంది. ఇవి నా వరకు కన్ఫర్మ్ అయిన మొబైల్స్. కొన్ని ఎక్స్పెక్టెడ్ కూడా ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ వచ్చేసి Xiaomi 30 సిరీస్ అనేది లాంచ్ కాబోతుంది. Xiaomi 30 సిరీస్ మీరు March 1st వీక్ అయితే చూస్తారు. అన్ని కొన్ని ఉన్నాయి కానీ అవి వస్తాయా లేదా అవి డౌట్. మీకు టైం వేస్ట్ అయ్యింది కానీ యాడ్ చేయలేదు. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఎందుకు లైక్ చేయండి. ఇంత కష్టపడి వీడియో చేస్తాం కానీ లైక్ అయితే ఎవరు చేయరు. ఈ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.